ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ కేసు సంచలనం రేపింది. గత ప్రభుత్వం అధికారంలో ఉండి లింగమనేని రియల్ ఎస్టేట్ సంస్థలకు లాభం చేకూర్చడం కోసం నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మార్పులు చేశారని, దీనివల్ల చాలామంది రైతులు నష్టపోయారని సిఐడి దర్యాప్తుల్లో వెల్లడైంది. ఈ కేసులో A1గా చంద్రబాబు నాయుడు, A2గా మాజీ మంత్రి నారాయణకు స్పీడ్ క్యాపిటల్ భూములు దక్కాయని సిఐడి దర్యాప్తులో తేలింది. ఇదిలా ఉంటే ఏపీలో రాబోయే ఎన్నికల నేపథ్యంలో టీడీపీకి ఇది పెద్ద దెబ్బే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ లో ఏపీ సిఐడి చార్జ్షీట్ దాఖలు చేసింది. వివరాల్లోకి వెళ్తే ఏపీలో ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ లో చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్లో త్వరలో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో టీడీపీకి ఈ కేసు మింగుడు పడకుండా ఉంది. తాజాగా ఏపీ సిఐడి ఏసీబీ కోర్టులో గురువారం చార్జ్షీట్ దాఖలు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ప్రధాన ముద్దాయిలైన A1గా చంద్రబాబు, A2గా మాజీ మంత్రి నారాయణ ఉన్న విషయం తెలిసిందే. వీరితో పాటు నారా లోకేష్, లింగమనేని రాజశేఖర్, లింగమనేని రమేష్లను ముద్దాయిలుగా సిఐడి పేర్కొంది. అంతేకాదు ఈ వ్యవహారంలో నాటి చంద్రబాబు సర్కార్ సింగపూర్తో చేసుకున్న తప్పుడు ఒప్పందమని సిఐడి తేల్చింది. రాజధాని అమరావతి పేరుతో మాజీ సీఎం చంద్రబాబు హయాంలో ఎంత అవినీతి చోటు చేసుకుందో ఇటీవల జరిగిన పరిణామాలను బట్టి తెలిసింది. అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ అంతా బాబు కనుసన్నల్లో జరిగింది. నాడు చంద్రబాబు నాయుడే సిఆర్డిఏ ఎక్స్ అఫీషియో చైర్మన్గా ఉన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ని లింగమనేని, హెరిటేజ్, నారాయణ భూములకు అనుగుణంగా మార్చినట్లు సిఐడి చార్జ్షీట్లో వెల్లడించింది. 58 ఎకరాల భూములను బంధువుల పేరుతో మాజీ మంత్రి నారాయణ కొనుగోలు చేశారు. ఇక లింగమనేని 340 ఎకరాల భూమి బ్యాంక్కి మేల్ చేసేలా అలైన్మెంట్లో మార్పులు చేశారు. ఇలా టీడీపీ హయాంలో ఎన్నో కుంభకోణాలకు పాల్పడినట్లు సిఐడి వెల్లడించింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో 3,000 కోట్ల రూపాయలకు పైగా మనీ ల్యాండరింగ్కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న చంద్రబాబు గత 50 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో గడిపారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.